మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లోని 28 29వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరీంనగర్ లో పరిస్థితులు ఎలా ఉండేవో వివరించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కు ఓటేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని అన్నారు. क्षण आलोचे राष्ट्र राक मुझे अशोक नगर इलाण राक मुझे नीन एमएलए मुझे नाका चौरस नीचे अशोक नगर वीधि पे शिवालय दाका रोड अद्वान बोमकरी अच्छी प्रात करीमनगर होना दुम तो सतमत एन गार्डन वीधि मारती नगर चरसकोते एट्लुंडे आ रोड करीमनगर मन मार्केट कूरगल मार्केट होते शनिवार अंगटक होते आ साइबाबा टेंपल दाक रोड इंत अद्वान उड़े करीमनगर एक् रोड चूसा निधु लेकर चाल इबंध पड़ा करंट नीलू ले नलब याब संवस कांग्रेस पार्टी बीजेपी परपाल राष्ट्र अद्वान तैयार మా సలీం బాబు నడికని ఆయన తెలుసు వాళ్ళ ఇంటికి ఎనకకు ముందడి చూస్తే దుమ్ము దుమ్ము తోటి చచ్చిపోయే పరిస్థితి మొత్తం గుందలమైన రోడ్డుతో ఉంటుండే. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంటే ఏ రోజు నిదురు దేక రోడ్ ఏలే ఖాళీ హిందూల మధ్యన ముస్లిం మధ్యన గొడవలు పెట్టుడు తప్ప ఏం జరగలే. సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రంలోకి రావాలనుకున్నాం, మా ఆడబిడ్డకు తెలుసు కరెంట్ పోతే ఎన్ని రోజులకు రాని రాదు, పోతే 3 4 గంటల దాకా అటేవో లేకపోతే 5 6 గంటల దాకా పోదా ఒక రోజు మొత్తం పోతుండే కరెంట్ రాకపో. పక్కనే మానేటం ఉండే తాగునీరుకి ఇబ్బంది, రైతులకు ఇబ్బంది, ఇట్లా అరగోసపడడం 40 50 సంవత్సరాలు. అందుకే మన రాష్ట్రం మనకు రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అక్కచెల్లెళ్ళారా ఒక క్షణం ఆలోచించుకోండి.